మధ్యాహ్నం భోజన పథకం కూడా చాలా బాగుంది సార్. స్కూల్లో చాలా ఎక్కువ చక్కగా జరుగుతుంది. దానివల్ల కూడా ఇంతవరకు మా విలేజ్ వాళ్ళు అంటూ ఏ రిమార్క్ కూడా రాలేదు సార్. పెన్షన్లో లబ్ధిదారులందరికీ చేరుతుందా? పెన్షన్లో లబ్ధిదారులకి అంటే అండి, గతంలోనే ఎంజీఎన్ఎస్ ద్వారా పోస్టుల ద్వారా ఇచ్చేవారు. ఇప్పుడు అలాగే ఇస్తాం వాళ్ళు కొద్ది ఇబ్బంది పడేవారండి, ఎందుకంటే ఏలు ముద్దలు పడకపోవడంతో ఈ ముసలం లేసు రావడంతో వాళ్ళకి కూడా మేము సహకారంలో ఇప్పుడు ఇవ్వలేకపోయేవారు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు కూడా అడుగుతుంటే ఇది ఏలు ముద్దలు ఆగిపోయింది, మళ్ళీ ఏరే వాళ్ళు రావాలి, మళ్ళీ ఏలు ముద్దలు వాళ్ళకి ఐకీపోల్ కేకేసాలకి మళ్ళీ అందరు వేయాలి, దాంతో కొద్ది ఇబ్బంది పడుతుంది జరిగింది. కానీ ఈ మధ్యనే మళ్ళీ మాకు పంచాయతీలు చెప్పడం జరిగిందండి. ఈ పంచాయతీలు చెప్పడం వల్ల వాళ్ళకి వృద్ధులకి వికలాంగులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా లేఖనాలు ఉంటే కూడా మేము మా పంచాయతీ ద్వారా వెళ్ళి వాళ్ళకి వాళ్ళ సహకారంలో కూడా ఈ వచ్చిన డబ్బుని ఈ పెన్షన్ లాగా చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు కూడా చాలా చక్కగా బాగా చేస్తున్నారని ఈ వృద్ధులు ఈ వికలాంగులు కూడా చెప్తూ జరిగింది సార్. చేనేత కార్మికులకి అలాగే కల్లుగేత కార్మికులకి అగ్నికుల క్షత్రియులకి 50 ఏళ్ళకి ఇచ్చే పెన్షన్లు ఉన్నాయా సార్? ఇప్పుడు చేనేత కార్మికులకి అంటే 50 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకే ఈ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ చర్మకారులకి జీవో పెట్టారంటండి, అది వాళ్ళకి ఇంకా అమలు జరగలేదు. చర్మకారులండి వాళ్ళు కూడా ఇచ్చారంటండి ఇది. కానీ వాళ్ళు కూడా మనకి 50 సంవత్సరాల నుంచి ఇవ్వడం లేదు సార్. అలా వాళ్ళకి 60 సంవత్సరాలు పూర్తిగా నిలువ వాళ్ళకే ఇవ్వాలనుకుంటున్నాం, ఇస్తున్నారు. వాళ్ళకు కూడా 50 సంవత్సరాల నుంచి ఉన్న నుంచి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మత్స్యకారులు కూడా ఈ మత్స్య సంపద కూడా గతంలో ఉన్నట్టుకు ఇప్పుడు లేదు సార్. వీళ్ళకు కూడా 50 సంవత్సరాలు దాటినగా నుంచి వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలని మేము కూడా ఈ ప్రభుత్వం కోరుతున్నాం సార్. రుణమాఫీ గురించి ప్రజలు సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా? రుణమార్పిడి అంటే చంద్రబాబు నాయుడు పెట్టింది మంచి బాగా పెట్టారంటున్నారు. కానీ అంటే ఈ రుణమార్పిడి అన్నది 5 సంవత్సరాల్లోనే మీకు రుణం వర్తిస్తుందని చెప్తున్నారు సార్. దానివల్ల కొద్ది ప్రజలు కొద్ది ఇబ్బంది కలుగుతున్నారు సార్. అది మంచి అనేది కొద్ది ఆలోచన ఉంది సార్. అలాగే ఈ రుణమార్పిడి అన్నది వీళ్ళకి ఈ డ్వాక్రా మహిళలకి ఒక్కో వ్యక్తికి 3,000 రూపాయలు పడ్డాయండి. అంటే ఈ రుణమార్పుల్లోనే ఈ అలాగే 5 సంవత్సరాల్లోనే మీకు మనిషికి 10,000 చెప్పిన ఇస్తామని జరిగింది సార్. 13 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ నుంచి మీకు నిధులు సక్రమంగా వస్తున్నాయా, అవి దేనికి ఉపయోగిస్తున్నారు? అలాగే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వెనక్కమ్మంటుంది అనే వాదన ఒకటి వినపడుతుంది, మరి దానికి మీ స్పందన ఏంటి? ఇప్పుడు 13 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ విధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు వచ్చినాయి సార్. పంచాయతీలకి దాన్ని మేము దేనికి వాడుతున్నామంటే సీసీ రోడ్లకి, డ్రైనేజీలకి, కరెంట్కి, తర్వాత శానిటేషన్ కూడా ఆడుతున్నాం సార్. కొన్ని కొన్ని పంచాయతీలు ఉన్నాయి సార్, ఆ పంచాయతీలు కొద్ది మైనర్ పంచాయతీలు ఉన్నాయి, మేజర్ పంచాయతీలు ఉన్నాయి. మైనర్ పంచాయతీలు ఉంటే ఆదాయం తక్కువ ఉన్న పంచాయతీలు సార్. ఇప్పుడు వచ్చిన డబ్బుని 13 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ని కూడా మీరు పలానా గ్రామకి పిఆర్ వాళ్ళకి మీరు ఇస్తే మీకు కిలోమీటర్ రోడ్ ఇస్తాం, అది మీకు కిలోమీటర్ రోడ్ని అది 35 లక్షలు మీకు సీసీ రోడ్ ఇస్తామని ఇప్పుడు కొత్తగా ఈ జీవో వచ్చింది సార్. అది మేము దానివల్ల ఎందుకంటే అలాగిత్తున్న వల్ల కొన్ని చిన్న గ్రామాలు ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అడిగితే మీరు ఇవ్వకపోతే దాన్ని మండల జిల్లా పరిస్థితుల్లో కూడా దాంట్లో మీకు అది ఎంత కావాలన్నది దానికి తక్కువ వస్తే మేము దాన్ని అందజేసి మీకు ఇస్తామని మొన్న మన పంచాయతీ ద్వారా చెప్తూ జరిగిందండి. కానీ ఏంటంటే మాకు అలాగిత్తం వల్ల మేము కొన్ని గ్రామాలు కొన్ని తిరస్కరించడం జరిగిందండి, కొన్ని ఆమోదించడం జరిగిందండి. మా ఇంటి మనం మొత్తం అంతా మేమందరం మొన్న కేటరా దృష్టికి తీసుకెళ్ళాం సార్. ఇది పంచాయతీలకి ఇక పంచాయతీలకి మీకు ఈ 12,50,000 కడితే 35 లక్షల రూపాయలు మీరు 1 కిలోమీటర్ రోడ్డు ఇస్తాను సార్. అలాగే ఎన్ఆర్జిఎస్ మాకు దీంట్లో లెక్కప్ చేస్తున్నారు కాబట్టి, రెండు జాయిన్ చేస్తున్నారు కాబట్టి అది మా పంచాయతీలకు ఇస్తే మేము కూడా తగ్గుమని చేస్తాం చెప్తుంది జరిగింది సార్. అది అంటే మేము కొంతమంది ఆమోదించాం సార్, ఈ రోడ్లు గురించి ఆమోదించారు, కొంతమంది ఆమోదించారని కొన్ని గ్రామాలు ఆమోదించారు. ఇంకా ఇది మొన్న రీసెంట్గా పేపర్లో కూడా ఈ 13 ఫైనాన్స్ 14 ఫైనాన్స్లో కూడా ఇది ఇవ్వద్దని చెప్తుంది జరిగింది సార్. కరెంటు సంబంధించిన సమస్యలు ఏమన్నాయా మీ గ్రామంలో? కరెంట్ అంటే మాది హెడ్ క్వార్టర్ కాబట్టి మాకు కరెంటు కొరతలు ఇస్తారు. మాకు అన్ని విధాల సౌకర్యంలో కరెంటు ఉంటుంది, అంటే 1 గంట 2 గంటలు అది తాత్కాలికంగా పోతుంటుంది సార్. మళ్ళీ అంటే మాకు అందుబాటులో వస్తుంది సార్. చెట్టు నీరు కార్యక్రమం ఏ విధంగా జరిగింది? చెట్టు నీరు కార్యక్రమం కూడా చాలా బాగా జరుగుతుంది సార్. ఎందుకంటే మేము పల్లెటూరుల్లో ఈ గ్రామాల్లో చెట్లు రోడ్ల మీద పాతం లేదా డంపింగ్ యాడ్లు కూడా పలం చెత్త తీసుకోవడం కొద్దుకు చెత్త వేయడం కూడా డంపింగ్ యాడ్ కూడా ఏర్పాటు జరిగింది సార్. చెట్టు నీరు కార్యక్రమం చెరువులు పొడిగితే ఏ విధంగా జరిగింది?
చెరువులు అంటే అండి, మాకు ఐనవీల గ్రామంలో మంచినీరు ఒక సొసైటీ మీద ఐనవీల పంచాయతీ చెరువు ఉంటుంది సార్. అది దానివల్ల ఇంతవరకు చెరువు కూడుకున్నది మేము వచ్చేసి చేయలేదు సార్. జన్మభూమి కమిటీ వల్ల ప్రెసిడెంట్లకి ఏమైనా ఇబ్బంది ఉందంటారా? జన్మభూమి కమిటీ వల్ల మా ప్రెసిడెంట్లకి ఇబ్బంది అంటూ లేదు సార్. ఎందుకంటే వాళ్ళు మేము అందరూ కలిపి అంటే ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు ఇబ్బంది ఉంటే ఇక్కడ లేదు సార్. వేరే పార్టీల వాళ్ళకి ఇబ్బంది ఉందంటే మా గ్రామం నుంచి అంటే మేము చెప్పవలసింది సార్, వేరే గ్రామాల నుంచి నేను చెప్పలేను సార్. మీ గ్రామంలో ఫంక్షన్లు ఏమైనా చేసుకోవడానికి, పెళ్లిళ్ళు ఇలాంటి ఫంక్షన్లు శుభకార్యాలు చేసుకోవడానికి ఏమైనా కమ్యూనిటీ హాల్ లాంటిది ఉందా? దానికోసం ఏమైనా ప్రయత్నం చేశారా? మాకు పెళ్లిళ్ళు అవి చేసుకోవడానికండి ఎక్కువగా కమిటీ హాల్లో కాకుండా ఎక్కువ ఇంట్ల దగ్గరే చేసుకుంటాం సార్. దాని గురించి మాకంటూ ముత్యాసరంటూ కళ్యాణ మంటపం ఉందండి, అక్కడ మధ్యధర కుటుంబాలు వెళ్తే వాళ్ళు కౌంటర్ల వారు కళ్యాణ మంటపం ఉందండి, దాంట్లోనే మేము పెళ్ళిళ్ళు తక్కువగా జరుగుతుంటాయి సార్. ఇక్కడ శ్మశానకు వాటికి పరిస్థితి ఏ విధంగా ఉంది? శ్మశానం వాటికంటే ఐనవిల్లి లాంటి పరిధి ఐనవిల్లో ఉంది సార్. అది శ్మశానం అంటే మేము ఒక గోదావరి వారు తీసుకెళ్ళి చచ్చిపోయిన తీసుకెళ్ళి పండితం జరుగుతారు. అంటే ఈ మధ్యన ఎక్కువగా ఈ క్రీస్తు చదువుతాం వల్ల ఈ పెట్లు పాతం వల్ల లేదంటే వాళ్ళకి సమాధులు కడటం వల్ల కూడా కొద్ది ఇబ్బంది పడుతుంది, ప్లేస్ లాక కూడా ఇబ్బంది పడుతుంది సార్. స్థలం ప్రాబ్లం సార్. సార్, మీరు శ్రీరామ్ చంద్రమూర్తి గారు ఫైనల్గా చెప్పండి, మీ పదవీ కాలం ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఈ 3 ఏళ్లలో మీరు ఈ గ్రామానికి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నారు? సార్, నాకు ఇచ్చిన ప్రజలకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ వారిని నేను వారికి సకారం ఉంటూ ఏదైనా అందుబాటులో ఉండి ఈ సీసీ రోడ్ల నిర్మాణంలో కానీ ఈ బాత్రూమ్ల సహకారంలో కానీ వాటర్ పరిస్థితులు కానీ ఇబ్బంది లేకుండా ఆ సహకారం నుండి అందుబాటులో ఉంటానని ప్రజల్ని నేను కోరుకుంటున్నాను సార్. శ్రీ ఐనవేల నుంచి శ్రీరామ్ చంద్రమూర్తి గారు ఈ విధంగా చెప్తున్నారు, ప్రజలు నన్ను గెలిపించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముందుగా.